స్మార్ట్ బ్యూటీ లక్ అసలు బాగలేదు పవన్ పైనే ఆశలు. అక్కినేని హీరోలు నాగ చైతన్య మరియు అఖిల్తో తక్కువ గ్యాప్లో నటించిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్కి నిరాశ మిగిలింది. ఆ రెండు సినిమాలు కూడా నిధి అగర్వాల్ యొక్క క్రేజ్ను పెంచడంలో విఫలమయ్యాయి. అయితే ఆ సినిమాలో నటించిన అనుభవంతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశంను దక్కించుకుంది. హీరోయిన్గా ఈ అమ్మడికి ఇస్మార్ట్ శంకర్ మొదటి సక్సెస్ను తెచ్చిపెట్టింది. ఆ సినిమా హిట్తో ఈ అందాల నిధి ఆగదని, టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారడం ఖాయమని అంతా భావించారు. కానీ అమ్మడిలకు సరిగ్గా లేకపోవడంతో ఆ సమయంలోనే కరోనా అటాక్ అయింది. కరోనాతో ఈ అమ్మడికి ఆఫర్లు కరువయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్తో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై మాత్రమే ఈ అమ్మడి యొక్క ఆశలు ఉన్నాయి. అనూహ్యంగా పవన్ సినిమాలో అవకాశంను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు సొంతం చేసుకోలేకపోయింది. మరోసారి ఈ అమ్మడి ఒక లక్ కలిసి రాకపోవడంతో పవన్ సినిమా హరిహర వీరమల్లు షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఇంకా సగానికి పైన చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. ఈ ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేస్తామంటున్నారు. కనుక ఈ ఏడాదిలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్కి లక్ కలిసి వస్తుందా, హరిహర వీరమల్లు సినిమా తర్వాత పవన్ వరుసగా సినిమాల్లో నటించబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.